నల్గొండ జిల్లా హుస్నాబాద్ మండలం కేశవాపూర్ గ్రామం విలేజ్లో గత 150 సంవత్సరాల క్రితం ఎప్పుడో మూతబడిపోయిన గుడిని ఆ కాలంలో అది రథకారుల మూమెంట్లో ఆ కాలంలో ఎవరో తెలియని గుడి తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అది గుడిని చాలా సంవత్సరం నుంచి ప్రజల కోరిక కేశవ ప్రజల కోరిక చాలా సంవత్సరం మిగిలిపోయింది. దాన్ని 2017లో దాన్ని అందరం ముందు గ్రామస్తులు అందరు అధికారులు అందరు కలిసి ముందు పాడి తీసుకొని పునఃప్రస్థం చేయడానికి 2018లో మళ్ళీ గోపురం లేకుండా దానికి ఆ గోపురం కానీ గజస్తంభం కానీ నవగ్రహాలు కానీ 2018లో ద్వితీయ వార్షికోత్సవంలో మళ్ళీ దిగ్విజయంగా చేసుకున్నాం. అప్పటి నుంచి కంటిన్యూ అనగా 18, 19, 20, 21, 23 ఇది 7వ వార్షికోత్సవం. ఈ 7వ వార్షికోత్సవం కూడా ప్రతి సంవత్సరం మేము పూల అలంకరణ కానీ ఇది కానీ బ్రహ్మాండ చేస్తున్నాం. ఈ వార్షికోత్సవానికి చుట్టుపక్కల గ్రామాలు చాలా మంది కూడా రావడం జరుగుతుంది. అందరు కూడా ఆహ్వానిస్తున్నాం, దానికి తోడు అందరు కూడా పబ్లిసిటీ చేస్తున్నాం. అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇవి ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటూ మళ్ళీ ఈ మహోత్సవము కళ్యాణము రుద్రాభిషేకము హోమము ఇవన్నీ అయిన తర్వాత పైలకు అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రసాదంగా స్వీకరించి విజయవంతం చేయాలని కోరుతున్నాం. సిద్దిపేట జిల్లా ఉస్మానాబాద్ మండలం కేశవపూర్ గ్రామంలో శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి 7వ వార్షికోత్సవము జరపబడును. ఆదివారం రోజున ఉదయము 7 గంటల నుంచి సాయంత్రము 3 గంటల వరకు అధిక పూజలు చేసి దేవుని వార్షికోత్సవం జరపబడును. దీనికి ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని కిట్టి విజయ 7వ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము.